హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్, ఎవరు పెట్టలేని అప్డేట్స్ అయితే మనమైతే ఇస్తూ ఉంటాము. సో అదేవిధంగా గ్రామ సచివాలయానికి సంబంధించి, ఇది కడప జిల్లాకు సంబంధించిన కట్ ఆఫ్ మార్క్స్ ఆఫ్టర్ బోనస్ మార్కులు, అంటే ఆఫ్టర్ 15 మార్క్స్ యాడ్ చేసిన తర్వాత కడప జిల్లాకు సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో చెప్తాను. ఇది అఫీషియల్ కట్ ఆఫ్, ఇది ఎక్కడి నుండి వచ్చింది అని చెప్పి మీరైతే అడగచ్చు. ఇది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే వెళ్ళి ఉంటారో అక్కడ వాళ్ళకి ముందర డిస్ప్లే చేసి ఉంటారు, ఎందుకంటే మనకు వెబ్సైట్ అయితే వర్క్ అవ్వట్లేదు. సో ఆ అభ్యర్థులందరూ నాకైతే మెయిల్ చేస్తున్నారు, మీరు నాకు మెయిల్ చేయాలి ఇలాంటి కట్ ఆఫ్ ఏదైనా మీ దగ్గర ఉంది అంటే కింద మెయిల్ అయితే ఇచ్చేస్తాను. దానికి ఇలాంటి ఏదైనా అఫీషియల్ అప్డేట్స్ ఉంటేనే పెట్టండి, ఊరికే నాకు డౌట్స్ అయితే పెట్టకండి, ఎందుకంటే అఫీషియల్ అప్డేట్స్ అనేటివి మిస్ అయిపోతాయి దాంట్లో. సో అదేవిధంగా ఇప్పుడు కడప జిల్లాకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ వీడియోని లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే, అలాగే కడప వాళ్ళకి ఈ వీడియోని షేర్ కూడా చేయండి. ఇలాంటి అప్డేట్స్ మీకు ఎక్కడ దొరకవు, వెబ్సైట్ కూడా వర్క్ అవ్వట్లేదు కాబట్టి. సో చూసుకుంటే ఇప్పుడు ఫస్ట్ మనం పోస్ట్, ఇది కడప జిల్లాకు సంబంధించి, ఇది డిజిటల్ అసిస్టెంట్. ఓకేనా, డిజిటల్ అసిస్టెంట్ చెప్తాను ఫస్ట్ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో. ఇది ఓపెన్ జనరల్ నాన్ లోకల్, ఓకేనా, నాన్ లోకల్ గుర్తుపెట్టుకోండి, లోకల్ కాదు నాన్ లోకల్. 15 మార్క్స్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చారు చూడండి విత్ బోనస్ అని చెప్పి. ఓకే, ఓసీ జనరల్ నాన్ లోకల్లో వచ్చి 80, ఓసీ ఉమెన్ నాన్ లోకల్లో వచ్చి 72, ఎస్సీ జనరల్ 68.25, ఎస్సీ ఉమెన్స్ 62.5, ఎస్టీ జనరల్ 61.25, ఎస్టీ ఉమెన్ 55.75, బీసీఏ జనరల్ 77.75, బీసీఏ ఉమెన్ 68.25, బీసీబీ జనరల్ 78, బీసీబీ ఇది ఉమెన్ అనుకుంటా 67.75, బీసీసీ జనరల్ చూసుకుంటే 65.25, అలాగే బీసీడీ జనరల్ చూసుకుంటే 75.5, బీసీడీ ఉమెన్ చూసుకుంటే 68.75, బీసీఈ జనరల్ చూసుకుంటే 72.5, బీసీఈ ఉమెన్ చూసుకుంటే 69.25, అలాగే విహెచ్ జనరల్ చూసుకుంటే 65.25, విహెచ్ ఉమెన్ చూసుకుంటే 60 మార్క్స్, అలాగే హెచ్హెచ్ జనరల్ చూసుకుంటే 55.5, ఓహెచ్ జనరల్ చూసుకుంటే 61.5, ఎక్స్ సర్వీస్ మెన్ చూసుకుంటే 52.75, స్పోర్ట్స్ చూసుకుంటే నాన్ లోకల్లో 69. ఓకేనా, ఇప్పుడు లోకల్ చూసుకుందాం, లోకల్ అయితే దానికన్నా తక్కువ ఉంటుంది. ఓకే, ఓసీలో జనరల్ లోకల్ ఇది 67.5, ఓసీలో ఉమెన్ 63, ఎస్సీలో జనరల్ 57.5, ఎస్సీలో ఉమెన్ 52.75, ఎస్టీలో జనరల్ 49, ఎస్టీలో ఉమెన్ 45, బీసీఏలో జనరల్ 62.5, బీసీఏలో ఉమెన్ 57.5, బీసీబీలో జనరల్ 64.75, బీసీబీలో ఉమెన్ 57, బీసీసీలో జనరల్ 62, బీసీసీ ఉమెన్ 57.5, బీసీడీ జనరల్ 62, బీసీడీ ఉమెన్ 57.5, బీసీఈ జనరల్ 63, బీసీఈ ఉమెన్ 58, విహెచ్లో జనరల్ 47.75, హెచ్హెచ్లో జనరల్ 46, ఓహెచ్ చూసుకుంటే 58.75, ఓహెచ్ ఉమెన్ 49.5, స్పోర్ట్స్ చూసుకుంటే లోకల్లో 53.25 ఇవ్వడం జరిగింది. ఇది డిజిటల్ అసిస్టెంట్ సంబంధించిన పోస్ట్. ఇక నెక్స్ట్ పోస్ట్ చూసుకుంటే ఇది పంచాయతీ సెక్రటరీ. ఓకేనా, పంచాయతీ సెక్రటరీకి సంబంధించి విత్ బోనస్, అంటే ఆ 15 మార్కులు యాడ్ చేసిన తర్వాత బోనస్. ఫస్ట్ మనం చూసుకుంటే నాన్ లోకల్ చెప్తాను, ఇది లోకల్ కాదు నాన్ లోకల్. నాన్ లోకల్లో ఓసీ జనరల్ 104.75, ఓసీ ఉమెన్ నాన్ లోకల్ 95, ఇక్కడ 104.75 కూడా ఇచ్చారు. వీళ్ళు టాపర్ ఉంటారు వేరే డిస్టిక్లో, ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉంటారు, మళ్ళీ కూడా జాబ్స్ ఇచ్చారు ఇక్కడ చూడొచ్చు మీరు. వాళ్ళకి ఇచ్చి కూడా ఇంకా లాభం అయితే లేదు నాన్ లోకల్ వాళ్ళకు, వాళ్ళు ఆల్రెడీ జాబ్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేను ఎవరైతే చెప్తానో వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళు పిలిచి కూడా ఆ పోస్టులు మళ్ళీ మిగిలిపోతాయి. సో చూద్దాం ఒకసారి ఎంత ఉందో. ఓసీ జనరల్ 104.75, ఓసీ ఉమెన్ 95, ఎస్సీ జనరల్ 94, ఎస్సీ ఉమెన్ 84.25, ఎస్టీ జనరల్ 85.25, ఎస్టీ ఉమెన్ అయితే లేరు, బీసీఏ 98 జనరల్లో, బీసీఏ ఉమెన్లో 88.25, బీసీబీ జనరల్ 99.5, బీసీబీలో 87.75, బీసీసీ జనరల్ చూసుకుంటే 98.25, బీసీడీ జనరల్ చూసుకుంటే 100.75, బీసీడీలో ఉమెన్ చూసుకుంటే 92.5, బీసీఈ జనరల్ చూసుకుంటే 96.25, బీసీఈలో ఉమెన్ చూసుకుంటే 92.75, అలాగే విహెచ్ జనరల్ 81.5, హెచ్హెచ్ చూసుకుంటే 74, ఓహెచ్ జనరల్ చూసుకుంటే 96.5, ఎక్స్ సర్వీస్ మెన్ 72.5,
75, స్పోర్ట్స్ చూసుకుంటే 81.25. ఓసీలో ఇప్పుడు లోకల్ చెప్తాను, ఓకేనా? ఇప్పుడు లోకల్, లోకల్లో 93.5. ఇది 15 మార్క్స్ యాడ్ చేసిన తర్వాత, ఓకేనా? 15 మార్క్స్ యాడ్ చేసిన తర్వాత కట్ ఆఫ్ ఇది. ఓసీ జనరల్ 93.5, ఓసీ ఉమెన్ 84.5. అంటే వీళ్ళకు మళ్ళీ వెల్ఫేర్ అసిస్టెంట్ జాబ్లు వచ్చింటాయి, వాళ్ళకు వచ్చినాయి మళ్ళీ ఈ జాబ్స్ అన్నీ, మనకి నీట్గా అర్థమైపోతుంది. వెల్ఫేర్ అసిస్టెంట్ చేస్తూ ఉండి ఉంటారు వీళ్ళు. ఎస్సీ జనరల్ 81.75, ఎస్సీ ఉమెన్ 74, ఎస్టీ జనరల్ 74, ఎస్టీ ఉమెన్ 64.25, బీసీఏలో జనరల్ చూసుకుంటే 86, బీసీఏలో ఉమెన్ చూసుకుంటే 74.75, బీసీబీ జనరల్ చూసుకుంటే 84.75, బీసీబీలో ఉమెన్ చూసుకుంటే 76.75, బీసీసీ చూసుకుంటే జనరల్లో 80.25, బీసీసీ ఉమెన్ చూసుకుంటే 72.75, బీసీడీ జనరల్ 89.25, బీసీడీ ఉమెన్ 79.5, బీసీఈ జనరల్ 85.25, బీసీఈ ఉమెన్ 80.5, విహెచ్ జనరల్లో 66.75, విహెచ్ ఉమెన్ చూసుకుంటే 48.75, హెచ్ఎస్ జనరల్ చూసుకుంటే 70.75, హెచ్ఎచ్ ఉమెన్ చూసుకుంటే 59.25, ఓహెచ్ జనరల్ చూసుకుంటే 80, ఓహెచ్ డబ్ల్యూ చూసుకుంటే 78, స్పోర్ట్స్ కోటా 73.5, ఎక్స్ సర్వీస్ మెన్ చూసుకుంటే 61.5. మనకు ఇవి రెండే పంపించారు. ఇదైతే ఎవరైతే పంపించారో అభ్యర్థి ఈ రెండే పంపించారు, పంచాయత్ సెక్రటరీ అలా డిజిటల్ అసిస్టెంట్ అలాగే పంచాయత్ సెక్రటరీ గ్రేడ్ 5కి సంబంధించి. మరిన్ని అప్డేట్స్ అయితే మన దగ్గర లేవు. మీరు పంపించే వరకు నా దగ్గర ఎటువంటి అప్డేట్స్ అయితే రావు. మీరు పంపిస్తేనే నాకు అప్డేట్స్ అయితే వస్తాయి. నా మెయిల్ ఐడి అయితే కింద ఇచ్చేస్తాను, ఓకే? మీరు మీ దగ్గర ఏదైనా అప్డేట్స్ ఇలాంటివి ఉంటే, మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళినప్పుడు ఫోటో ఏదైనా తీసుకోనుంటే నాకు పంపించండి. డౌట్స్ అయితే అడగండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను అఫీషియల్ మెయిల్స్ మిస్ అయిపోతాను మీరు డౌట్స్ అడిగితే, ఓకేనా? ఇలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే డౌట్స్ అడగండి. సో ఇలాంటి ఏదైనా అప్డేట్స్ ఉంటే ఖచ్చితంగా పెట్టండి, మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వెబ్సైట్ వర్క్ అవ్వలేదు కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. కడప డిస్టిక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.